హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఖమ్మం రోడ్డు, ఖమ్మంకి వెళ్ళే దారిలో అన్నమాట బ్రిడ్జి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మమ్మీ తీసారనమాట. వాటర్ చూసారా ఎంత బాగున్నాయో, బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నాయి. ఇంకా వాటర్ తర్వాత వాటర్ అంతా కూడా అన్ని పొలాలకు పోతుంది కదా, అప్పుడు ఆ పొలం అంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ కొంచెం గ్రీనరీ చూపిస్తాను. ఈ వీడియో మొత్తం గ్రీనరీ నర్సరీ మొత్తం ఉంటుందన్నమాట. ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, ట్రీస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఇంకా రోడ్ సైడ్లో అటు సైడ్ ఇటు సైడ్ ఎంత గ్రీన్గా చాలా అందంగా ఉంది కదా. పొలాలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. డ్రైవ్ చేసేది నేను, మమ్మీ వెనక నుంచి షూట్ చేస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బ్రిడ్జి తర్వాత వచ్చే పొలాలు. ఇది ఖమ్మం రోడ్లో నేలకొండపల్లి ఖమ్మం మధ్యలో అన్నమాట ఇది. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తుంటే మొత్తం కళ్ళల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. డస్ట్ అంతా కూడా చాలా ఇబ్బంది అన్నమాట ఇక్కడ ఫ్యాక్టరీస్ దగ్గర డ్రైవ్ చేయడం. చూడండి పచ్చని పొలాలు ఎంత హాయిగా ఉందో. సిటీలో ఇవన్నీ ఉండవు కదా, అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చూసారా ఈ విధంగా వెళ్తూ ఉన్నాము దారిలో. మేము ఒక మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, చుట్టాల వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో అయితే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. రోజ్ ఫ్లవర్స్ చూడండి, లైట్ పింక్ కలర్లో చెట్టు ఉంది కొంచెం, కానీ చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. ఇంకా అందరూ కట్ చేసి పెట్టుకున్నారు కానీ ఇంకా ఫుల్గా ఉన్నాయి. రెడ్ ఫ్లవర్స్ అయితే తక్కువగా ఉన్నాయి, 102 ఉంది. నేను 1 పెట్టుకున్నానమాట రెడ్ ఫ్లేవర్. లైట్ పింక్ కలర్ అయితే చెట్టు నిండా ఉన్నాయి ఫ్రెండ్స్. పెట్టుకున్నారు అందరు కూడా చుట్టాలు, రిలేటివ్స్ చాలామంది కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి. అందరికీ ఇంకా ఆంటీ ఇచ్చారన్నమాట ఫ్లేవర్స్ కట్ చేసి. ఇంకా తలా ఒకటి ఇస్తే పెట్టుకున్నారు. ఆ తర్వాత షూట్ చేయడం వల్ల ఫ్లేవర్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కూడా చూడండి మనకి మొగ్గలు చాలానే ఉన్నాయి ఇంకా చెట్టుకి. ఇంత మంచిగా ఉంటాయో చూడండి పల్లెటూర్లలో చెట్లు, చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ అయితే. ఉన్న కొద్ది ప్లేస్లో చాలా ఫ్లేవర్సే వేసుకున్నారు వీళ్ళు. కింద మొత్తం చామంతి చెట్లు ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్వి. చూడండి అందరూ తలా ఒకటి పెట్టేసుకున్నారు, చూపిస్తాను చూడండి. ఇంతమంది పెట్టుకోగా మళ్ళీ చెట్టుకి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే. ఇంకా అందరు కూడా వెళ్ళిపోతున్నాము. ఇంకా వన్సేగా నేను అన్ని చెట్లన్నీ తీసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు, చాలా బాగుంది కదా. ఇదేదో చెట్టు ఫ్రెండ్స్, మొత్తం పైకి వెళ్ళాకే ఫ్లవర్స్ పూస్తుందంట వైట్ కలర్వి. చివర్లో పూస్తుందంట ఫ్లవర్స్ చూడండి, అక్కడెక్కడో ఉన్నాయి. ఇంకా మల్లె చెట్టు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మల్లెపూల ఇప్పుడిప్పుడే మొగ్గలు అనేవి వేస్తూ ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇలా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ. ఈ చెట్టు మాత్రం భలే అనిపిస్తుంది, చివరికి ఫ్లవర్స్ ఉన్నట్లు. ఇంకా అందరు కూడా వెళ్ళిపోతున్నాము. ఈ గల్లీలో చాలామంది రిలేటివ్స్ హౌస్ ఉన్నాయి, అందరి ఇళ్ళల్లోకి వెళ్ళాలనేసి అక్కడ ఫైవ్ మినిట్స్ వెళ్తూ ఉన్నాము. వీళ్ళ ఇంట్లో మాత్రం చాలా బాగా అనిపించాయి చెట్లు అనేవి, చూపిస్తాను. ఇది చూసారా ప్యూర్ వైట్ కలర్ ఫ్లేవర్. ఇందులోనే మనకి పింక్ ఆరెంజ్లో కూడా ఉంటాయంట. గోరింట పూల ఏదో అంటారు వీటిని.
మ్యాక్సిమం నాకు ఐడియా లేదు. చూసారా చెట్టు మొదల నుంచి ఫ్లవర్స్ వస్తున్నాయి, చూడండి గ్రీన్ అండ్ వైట్ ఎంత బాగుందో. ఇంకా ఇవన్నీ కూడా చామంతి చెట్టు, రోజ్ ఫ్లవర్స్ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మ్యాక్సిమం 6-7 మెంబర్స్ ఫ్లవర్స్ పెట్టుకున్న చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. అదే సిటీలో వేస్తే 1 or 2 ఫ్లవర్స్ వస్తాయి వీక్లీ వన్స్. ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఒక్క చెట్టుకి. ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము. ఎవరి బైక్ వాళ్ళదే వచ్చాము, నేను మమ్మీని తీసుకొని వచ్చానన్నమాట. ఇక్కడ చూసారా కోకోనట్ ట్రీ ఎంత బాగా ఉందో, అన్నీ చాలా ఉన్నాయి దానికి కొబ్బరికాయలు అని ఏమంటారు కోకోనట్వి, కొబ్బరి బొండాలు. చూడండి నేచరు ఇక్కడ అందరికీ వాళ్ళ ఊర్లోనే దొరుకుతాయి అన్నమాట. అన్నీ కొబ్బరి బొండాలు ప్రతి ఒక్కటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళ ఊర్లోనే హాయిగా పండించుకొని తింటూ హెల్దీగా ఉంటారు పల్లెటూరులో. ఇక్కడ చూసారా పెంకుటిల్లు, పెంకుటిల్లు మీద ఈ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట సన్నజాజి పూలు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఇదంతా కూడా జామ చెట్టు, చింతకాయ చెట్లు ఇవన్నీ కూడా. ఇంకా లాస్ట్కి చూపిస్తున్నాను చూడండి, ఇందాక చూపించిన ట్రీ నేను ఇది లాస్ట్కి ఫ్లవర్స్ పూస్తాయంట ఇవి చూడండి. ఇంకా వీళ్ళు ఇలా పెట్టేసుకొని ఉన్నారు, ఇది యెల్లో పింక్ ఫ్లవర్స్ అన్నమాట. ఇంటి ముందు బాగుండడం కోసం పెట్టుకున్నారనుకుంటా, చాలా బాగుంది కదా. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంటికి వెళ్ళిపోయాక మేమెవ్వరం ఇంట్లో లేము, మా సిస్టర్ ఒక్కటే ఉంది. ఇంకా చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు సైకిళ్ళు తీసి బయటకు వచ్చారు, వీళ్ళకి దొరికింది రాజ్యం అన్నట్లు. పైన మమ్మీ వాళ్ళ ఇంట్లో పైన ఉన్న వాళ్ళను ఇక్కడ అభిమాను వచ్చారు బయటికి సైకిల్ తీసుకొని. మేముంటే ఇంట్లోనే ఎక్కువగా నడిపిస్తామన్నమాట, వీళ్ళు మేమెవరం లేమనేసి సిస్టర్ ఇంట్లో ఒక్కతే ఉంది కదా సతాయించి బయటకు వచ్చి సైకిల్ అనేది తొక్కుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా ఎన్ని బైక్స్ డాగ్ ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళు సైకిల్ తీసి ఈవినింగ్ టైంలో అలా సైకిల్ నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే డాడీ కారు పెడతారు కదా, వచ్చి గుద్దుకుంటారేమో అన్న భయం ఉంటుంది మాకు. చూడండి ఇక్కడ అవి బైక్కి తలిగిద్దేమో అని చిన్నగా తీస్తున్నాడు సైకిల్. ఇంక ఈ టైంలో మేము వచ్చేసి ఇంకా ఆరిస్తే ఇంట్లోకి వచ్చేసారు. ఇంతటితో ఈ వీడియో ఎండిపోతుంది ఫ్రెండ్స్, బాయ్.